బావ గారు నమస్కారం. లేట్ అయ్యానా? అబ్బే అదేం లేదులేండి, రండి రండి. బావ గారు బాగున్నారా? మర్యాద తెలిసిన ఫ్యామిలీలా ఉంది. వెళ్ళేటప్పుడు ఇంకెంత ఉంటుందో వెళ్ళండి సార్. రండి కూర్చోండి బాబు గారు. హలో, చాలా రిచ్ ఫ్యామిలీ రామ్మ. బాబు గారు మా చెల్లె, మీరు ఆర్భాటాలవి వద్దన్నారు, పెళ్లి చూపులు కూడా వద్దన్నారు, ఏదో మా తృప్తి కోసం. మన వంశీగడికి తెలియకుండా పెళ్ళా ఏర్పాటు చేశారు. ఆపాలి, ఎలా అయినా ఆపాలి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియాలి. ఏంట్రా మీకు తెలియాల్సింది? అసలు ఎవర్రా మీరు? వంశీగడి ఫ్రెండ్స్. మౌనిక వంశీ ప్రేమించుకుంటుంటే ఈ తొప్పాసగాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారా? ఎవ్వట్రా తొప్పాసగాడు? లేపేస్తా. బాబులు బెదిరించినా బాంబులు బెదిరించినా మౌనికని వంశీని కలుపుతాం, వాళ్ళిద్దరి పెళ్లి మేం ఘనంగా చేస్తాం. ఏంట్రా మీరు చేసేది? ఇంతకీ వంశీగాడేవాడ్రా? ఇప్పుడే ఆ వంశీ అమ్మా నాన్న అన్ని నేనై పెంచినందుకు నా నమ్మకాన్ని దెబ్బతీసావు కదే. మీ పెంపకం మీద మీకే నమ్మకం లేదనమాట. చాలా ఘనంగా సంఘటన చేస్తున్నారు. నీ ముఖం చూస్తే అసహ్యం వేస్తుంది. వంశీ 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 వెతకండి రా, వెతకండి, వెళ్ళండి రా. ఇంతకీ మీరెవరు? నేనెవరా? అయ్యో ఇంత పొడవు కత్తి నాయనా! మన మీద కత్తులు డాగర్లు ఎందుకురా నాయనా? వార్నింగ్ ఇస్తే సరిపోతుంది కదరా. కొట్టరాను చోటు కొమ్మేశారా? నోరు మూసుకొని పడుకోండి రా. అదో కామెంట్స్ మీరు మమ్మల్ని నిరగొట్టించడానికే నువ్వు ప్రేమించినట్టున్నారా? మేమెందుకు నిన్ను రెచ్చగొట్టవాలి, నువ్వెందుకు ఛాలెంజ్ చేయవాలి, అదే గర్ల్ ఫ్రెండ్ అని నువ్వెందుకు మాకు చెప్పవాలి? నీ మేమెందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓవర్ యాక్షన్ చేయవాలి? ఒరే వంశీ నీ బ్రాహ్మణ తాగలయ్యా, నోరు ముయ్యండి రా. హలో వంశీ ఉన్నారా అండి? నువ్వెవరమ్మా? తన గర్ల్ ఫ్రెండ్ ని. వీడే వీడే వంశీ. ఏమైంది వంశీ? కట్లేంటి? సారీ వంశీ, మొన్న రాలేకపోయాను. నువ్వు రాలేకే కదమ్మా మాకు ఈ పరిస్థితి. అసలు ఏం జరిగిందంటే నువ్వు ఆగరా. ఏం లేదు, మా ఆఫీస్ పక్కన అపార్ట్మెంట్ లో నిన్న ఫైర్ యాక్సిడెంట్. మంటలు, అబ్బో పెద్ద పెద్దవాళ్ళు పిల్లలు అందరూ మంటల్లో చిక్కుకున్నారు. అవును, డోర్లు పగలగొట్టి కొట్టారు. లోపలికెళ్ళి అందరినీ రక్షించేసరికి నేను చెప్తున్నాను కదరా నువ్వు ఆగరా. ఆ మంటల్లో చిన్న పిల్లలు ముసలి వాళ్ళు అందరినీ మేము రక్షించేసరికి మా పరిస్థితి అయింది అంతే. యువర్ గ్రేట్ వంశీ, కానీ బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి. ఎంత బిల్డప్ ఇస్తున్నావురా? ఈ బిల్డపే కదరా మమ్మల్ని అలా కొల్లబొడి చేసే పరిస్థితి తీసుకొచ్చింది నీ ప్రేమ తాగలయ్యా. మీరు దూకారా? దూకే ఛాన్స్ ఎక్కడమ్మా? అయ్యో దూకింది వాడేనమ్మా, కానీ దెబ్బలు మాత్రం మాకు తగిలే. వీడు కొంచెం ఎక్కువ సర్వీస్ చేశాడు, మా ప్రాణాల మీదకి తెచ్చాడు. చాలా నొప్పిగా ఉన్నట్టుంది వంశీ, తగ్గిపోతుంది. నొప్పులు వాడికే కాదు మాకు కూడా ఉన్నాయి ఇక్కడ. ఎంతకీ తమరెవరో? అమ్ వైశాలి, వంశీస్ బెస్ట్ ఫ్రెండ్, మినిస్టర్ గారి అమ్మాయిని. ఏంటి మినిస్టర్ గారి అమ్మాయి అంటరా? రౌడీ అన్నయ్యతో పెట్టుకుంటే కత్తులు కటాలతో వదిలేశాడు, వీళ్ళ నాన్నతో పెట్టుకుంటే శాల్తీలే చంపురా. వంశీ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకే 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 డాడీ నిన్ను ఒకసారి తీసుకురమ్మని చెప్పారు, నేను బయలుదేరుతాను. బాయ్, టేక్ కేర్.